గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ సండే మనం గ్రాండ్ టెస్ట్ మోడల్ నవోదయలో మోడల్ టెస్ట్ 1 చేసామా, నెక్స్ట్ వచ్చేసరికి నవోదయ మోడల్ టెస్ట్ 2 కండక్ట్ చేస్తున్నాం. ఇందులో కూడా సేమ్ లాస్ట్ టైం ప్యాటర్న్ లాగే టోటల్గా 80 బిట్స్ ఉంటాయి, 1.5 అవర్ టైం. చూడండిమా, ఫస్ట్ మ్యాట్లో మనకి 1 నుంచి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 4 మినిట్స్ టైం. స్టార్ట్ మా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో పేపర్ పెన్ రెడీ చేసేసుకొని ఎగ్జామ్ ఫాస్ట్గా రాయాలి. ఇంకా లాస్ట్ 1 మినిట్ టైం ఉందిమా. ట్రై టు స్పీడప్ చేయండి మా.
నెక్స్ట్ మా 5 to 8 క్వశ్చన్స్, 4 మినిట్స్ టైం. లాస్ట్ 1 మినిట్ ఉందిమా, ఫాస్ట్గా ఫినిష్ చేయండిమా ఆన్సర్స్ క్వశ్చన్స్ చేయడానికి. స్పీడప్, ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా మనకి ఐక్యూ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్పీడప్ చేసుకోండి, మీ మైండ్ని మీరే స్పీడప్ చేసి రాయండి. లాస్ట్ 30 సెకండ్స్. ట్వంటీ సెకండ్స్ మా. లాస్ట్ 10 సెకండ్స్ ఉంది. నెక్స్ట్ మా 9 to 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇవేంటి ఇన్కంప్లీట్ ఫిగర్స్, ఇవి కంప్లీట్ చేయాలి కదా. టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మినిట్స్ టైం. ఫాస్ట్గా క్వశ్చన్స్ పర్టిక్యులర్ ఆన్సరే సెలెక్ట్ చేయండి, మళ్ళీ మిస్టేక్స్ చేయొద్దు. ఓకేనా, కొంచెం చెప్పాను ఒక 1/2 మినిట్ అలా థింక్ చేసేసి కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఓకేనా,
లాస్ట్ ఇంకా 2 మినిట్స్ టైం ఉందిమా. లాస్ట్ 10 సెకండ్స్ ఉంది ఇంకా. ఫాస్ట్ నెక్స్ట్ మా 13 to 16 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్గా 4 క్వశ్చన్స్, 4 మినిట్స్ టైం. ఫాస్ట్గా ఆన్సర్స్ చేయడానికి సాల్వ్ చేయండి మా. ఇక్కడ ఏంటంటే ఆ నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి, డైరెక్షన్స్ని బేస్ చేసుకొని ఆ నెక్స్ట్ వచ్చే ఫిగర్స్ ఏంటి అనేది ఇక్కడ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఇంకా లాస్ట్ 1 మినిట్ టైం ఉంది, ఫాస్ట్గా ఆన్సర్స్ చేయాలి మా. ఫాస్ట్గా చేయమన్నారని చెప్పేసి రాంగ్గా చేయొద్దు, అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎవరికి మార్క్స్ తగ్గకూడదు, 80కి 75 అలా రావాలి, ఓకేనా?
నెక్స్ట్ మా 17 to 20 క్వశ్చన్స్ ఉన్నాయి, టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా చేయండి. టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సో టైంని వేస్ట్ చేసుకోకుండా ప్రాబ్లము సాల్వ్ చేయడానికి థింక్ చేయండి. ఓకేనా? కరెక్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఆన్సర్స్ చేయండి. లాస్ట్ 1.5 మినిట్ టైం ఉంది, ఫాస్ట్గా స్పీడప్ చేయండి మా. లాస్ట్ 1 మినిట్ టైం ఉంది ఇంకా. లాస్ట్ 20 సెకండ్స్ టైం ఉంది. నెక్స్ట్ మా 21 to 24 క్వశ్చన్స్, టోటల్గా 4 ఉన్నాయి కాబట్టి 4 మినిట్స్ టైం.
1.5 మినిట్ టైం ఉందిమా, ఫాస్ట్ చేయండిమా, ఇన్ టైంలో ఫినిష్ చేయాలి. లాస్ట్ ఇంకా 40 సెకండ్స్ ఉందిమా. ట్వంటీ సెకండ్స్ ఓన్లీ. నెక్స్ట్ మా మిర్రర్ ఇమేజెస్ 25 to 28 క్వశ్చన్స్, టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మినిట్స్ టైం. లాస్ట్ 1 మినిట్. లాస్ట్ 40 సెకండ్స్ మా, ఇంకా ఫాస్ట్గా చేయాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు టైం వేస్ట్ చేసుకోకూడదు.
టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యవర్ డైలీ లైఫ్. నెక్స్ట్ మా 29 to 32 పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఫోల్డ్ అండ్ కటింగ్ కట్ చేసేస్తే మనకి నెక్స్ట్ వచ్చే విజువల్ ఏంటి అనేవి ప్రాబ్లమ్స్ అనుకు ప్రాబ్లమ్స్. సో టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మినిట్స్ టైం టు స్టార్ట్. ఇంకా లాస్ట్ 1.5 మినిట్ ఉంది మా టైం. నెక్స్ట్ మా 33 to 36 క్వశ్చన్స్, టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 క్వశ్చన్స్ కూడా మనకి 4 మినిట్స్ టైం.
లాస్ట్ ఇంకా 1.5 మినిట్ టైం ఉంది, స్పీడప్ చేయండి బా ఆన్సర్స్ చేయడానికి. వన్ మినిట్ ఓన్లీ, 1 మినిట్ 20 సెకండ్స్ ఫినిష్ అయిపోయింది, ఇంకా 40 సెకండ్స్ ఉంది మా. ఇంకా లాస్ట్ 20 సెకండ్స్ ఉంది, ఇంకా టెన్ సెకండ్స్ 5 6 7 8 9. నెక్స్ట్ మా 37 to 40 క్వశ్చన్స్ మ్యాట్తో, మ్యాట్ ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అర్థమ్యాటిక్ స్టార్ట్ అవుతుంది. టోటల్గా 4 క్వశ్చన్స్, 4 మినిట్స్ టైం. ఓకే, ఇంకా లాస్ట్ 2.5 మినిట్ ఉంది మా. లాస్ట్ 1.5 మినిట్ టైం ఉంది మా, మ్యాట్ ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్థమేటిక్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇంకా 1 మినిట్ టైం, మ్యాట్ ఈస్ ఫినిష్, అర్థమ్యాట్ ఈస్ ఎంటర్, మ్యాట్ ఈస్ క్లోజ్, అర్థమ్యాటిక్ ఈస్ కమింగ్, ద బాస్ ఈస్ బ్యాక్ అన్నట్టు అర్థమ్యాటిక్గా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ 30 సెకండ్స్,
20 seconds. నెక్స్ట్ మా 41 to 46 క్వశ్చన్స్ చూడండి మా. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఇంతవరకు చూసిన తర్వాత నెక్స్ట్ మీకు స్క్రోల్ రోల్ అవుతుంది. టోటల్గా 1 2 3 4 5 6 క్వశ్చన్స్, 6 మినిట్స్ టైం. 7th వన్ కనిపిస్తుందా? టోటల్ 7 క్వశ్చన్స్ మా. ఈ 7 క్వశ్చన్స్కి 7 మినిట్స్ టైం. ఓకే,
లాస్ట్ 2 మినిట్స్ ఉంది మా టైం. లాస్ట్ ఇంకా 1 మినిట్ టైం ఉందా? 7 క్వశ్చన్స్ ఫినిష్ అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తాం. లాస్ట్ ఇంకా 10 సెకండ్స్ ఉన్నాయి, స్పీడప్ స్పీడప్, ఫాస్ట్గా చేసేయాలి. నెక్స్ట్ మా 49 to 55 క్వశ్చన్స్, టోటల్గా 7 క్వశ్చన్స్ ఉన్నాయి, 7 మినిట్స్. టోటల్గా 7 క్వశ్చన్స్ ఉన్నాయి, 7 మినిట్స్.
క్లాస్ ఇంకా లాస్ట్ 1 మినిట్ టైం ఉందా? థర్టీ సెకండ్స్ ఓన్లీ. టెన్ సెకండ్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ మిస్ అయింది, ఆ క్వశ్చన్ చూడండి. మా 56th ఈ క్వశ్చన్కి 1 మినిట్ టైం ఇస్తాను. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి.
లాస్ట్ మా అర్థమెటిక్లో 57 to 60 క్వశ్చన్స్, టోటల్గా 20 క్వశ్చన్స్ ఫినిష్ అయిపోతే ఇంక 4 క్వశ్చన్స్కి 4 మినిట్స్ టైం. మా లాస్ట్ ఇంకా 2.5 మినిట్ ఉంది మా. లాస్ట్ 1 మినిట్ ఓన్లీ, నెక్స్ట్ అర్థమాటిక్ అనేది ఫినిష్ అయిపోతే టోటల్గా 60 బిట్స్, 1 అవర్ టైం ఫినిష్. ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి, తెలుగు కదా, తెలుగులో టోటల్గా 4 ప్యాసేజ్ వస్తాయి. 4 ప్యాసేజ్లో ఒక్కొక్క ప్యాసేజ్లో మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 క్వశ్చన్స్కి అయితే 1.25 అని 10 అంట, సారీ 5 అంటాం. 4 క్వశ్చన్స్కి 5 మార్క్స్ అయితే 5 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా? 6.25 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ తెలుగు చూడమ్మా. తెలుగు లాస్ట్ టైం క్లాస్లలో అందరికీ వీడియో పర్టికులర్గా క్లియర్గా లేదు మ్యామ్ అని చెప్పేసి అన్నారు కదా, ఫస్ట్ ప్యాసేజ్ చదవండి, ఆ నెక్స్ట్ క్వశ్చన్స్కి అడ్జస్ట్ చేస్తాను, అడ్జస్ట్మెంట్ చేసేసి మీకు క్లియరెన్స్గా ఉండేటట్టు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అవ్వట్లేదు, ఫస్ట్ అందరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి కదా. ఎందుకు అబ్సెంట్ అవుతున్నారు ఎగ్జామ్కి?
లాస్ట్ 20 seconds అయిపోయిందిమా, ఇంకా 40 seconds ఉంది. ఫాస్ట్గా ప్యాసేజ్కి ఆన్సర్స్ చేయండి. నెక్స్ట్ మా నెక్స్ట్ ప్యాసేజ్ 66 నుంచి 67, 68, 69, 70 questions. టోటల్గా 5 questions ఉన్నాయి కదా, 5 minutes టైం. ఇంకా లాస్ట్ 2 minutes టైం ఉందిమా, ప్యాసేజ్ చదివేది రీడ్ చేసేసి 5 questions ఫాస్ట్గా ఆన్సర్స్ చేయండి. Lasting 1 minute 10 seconds.
Lost 40 seconds. Lost 20 seconds only, ma'am. Lost 8 seconds. 7, 6, 5, 4, 3, 2, 1. Next, ma. Third passage. థర్డ్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ని రీడ్ చేసేసి క్వశ్చన్స్ చేయాలి కదా. లాస్ట్ ఇంకా 1 మినిట్ టైం ఉందిమా.
ప్యాసేజ్ అయిపోద్ది, ఇంకా నెక్స్ట్ ప్యాసేజ్ లాస్ట్ ప్యాసేజ్. నెక్స్ట్ ప్యాసేజ్ మా లాస్ట్ ప్యాసేజ్ ఎగ్జామ్ ఫినిష్ అవ్వడానికి ఇంకా లాస్ట్ 3 మినిట్స్ టైం ఉందమ్మా. లాస్ట్ 1 మినిట్ టైం ఉంది, మా ఎగ్జామ్ ఈజ్ 4 అవుతుంది, ఫినిష్ అయిపోతుంది ఇంకా.
ఎగ్జామ్ ఈజ్ ఫినిష్ మా.